ప్రభుత్వం తరపున కానీ లేదంటే పార్టీ తరపున మీరు ఒక సమాధానం చెప్పండి. ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘం మీదే ఉందా, ప్రభుత్వం మీద ఉందా, ప్రభుత్వానికి సంబంధం లేదా, ఇది పంచాయతీరాజ్ శాఖ బాధ్యత రాహిత్యం అనేది ఆయన ఎన్నికల సంఘం చెప్పేసి వదిలేస్తే, మీరు ఎన్నికల సంఘందే బాధ్యత అని మీరు చెప్పేస్తే మధ్యలో ఈ 3.60 లక్షల ఓట్ల ఓటర్లకి కొత్తగా వచ్చిన ఓటర్లకి ఎవరు సమాధానం చెప్తారు? అడిగిన దానికి ఇక్కడ ఎన్నికల సంఘం దీనికి ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నారా, దానికి ఒక టైం పీరియడ్ ఏమైనా పెట్టారా, పెట్టినప్పుడు పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు మీరు అడిగిన టైం పీరియడ్ ప్రకారం నిజంగా ఇవ్వనప్పుడు మీరెందుకు ఆ టైం దాటిపోయిన తర్వాత మీరు వాళ్ళని క్వశ్చన్ చేయలేదు? సరే, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళ తప్ప నిజంగా ఉండుంటే మీరెందుకు ఒక టైం అయినప్పుడు మీరు ఒక టైం ఇస్తారు సార్? ఈ టైం లోపు ఇదిగో ఎన్నికల చేస్తారు, కొత్త కొత్త ఓటర్లు మీరు నమోదు చేసుకోమని ఒక టైం ఇస్తారు సార్, ఆ టైం ప్రకారం నమోదు చేసుకుంటారు సార్. వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసింది ఓటుకు సంబంధించి, వాళ్ళకి ఓటు అనేది నమోదు వచ్చింది, అనేది ఓటర్ లిస్ట్ లో జాయిన్ చేసేటటువంటి ప్రక్రియకి ఒక టైం వాళ్ళకు ఉంటుంది. ఆ టైం చూడాల్సినటువంటి బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్ దే కదా. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజంగా కానీ పంచాయతీరాజ్ వాళ్ళు ఇన్ టైం లో చేయకపోతే ఆ రోజు ఎందుకు ప్రస్తావించలేదు? ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చే రోజు నువ్వు ఎందుకు షెడ్యూల్ రిలీజ్ చేసే రోజు నువ్వు ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నావు? అంటే ఇక్కడ మీ బాధ్యత నువ్వు బాధ్యత అక్కడ విస్మరించావు క్లారిటీగా కనపడతా ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు 3,60,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా కూడా ఓటు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోతున్నందుకు దీన్ని ఖచ్చితంగా కొంత టైం వాయిదా వేసి మళ్ళీ ఎన్నికలు చేయమని కూడా చెప్పేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈరోజు ఒక పక్క ఉద్యోగ సంఘాలు కూడా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి, ఒక రకంగా వాళ్ళు ఎన్నికలు కూడా బహిష్కరించారు, ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించేశారు కూడా. ఉద్యోగ సంఘాలని కాదని ఎన్నికలకు ముందుకు వెళ్ళడం సాధ్యమయ్యే పనేనా సార్? మనం ప్రధానంగా చాలా సార్లు డిస్కస్ చేశాం, ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సింది రాజకీయ పార్టీ నాయకులు కాదు, ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగస్తులు. ఆ ఉద్యోగస్తులు సార్ మాకు కొంత టైం ఇవ్వండి, ఒక 60 రోజుల టైంలో రెండు డోసులు అనేది మాకు వ్యాక్సినేషన్ ఇచ్చేస్తే మేము సిద్ధంగా ఉంటామని చెప్పి స్పష్టంగా పదే పదే చెప్తున్నా కూడా ఎందుకు మీరు వన్ సైడ్ గా వెళ్తున్నారు అనేది సూటి ప్రశ్న. ఈరోజు నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగాను నాయకుడిగా నేను అడగట్లా, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా, ఒక ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పౌరుడిగా నేను అడుగుతా ఉన్నా, అక్కడ లక్షలాది మంది ఉద్యోగులు ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. దాదాపుగా 13,000కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సినటువంటి ప్రక్రియ, అంటే వేల గ్రామాల్లో లక్షలాది మంది ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి చేయాల్సినటువంటి ప్రక్రియలో దీనికి ఇప్పుడు మీరు చెప్పేదానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్రెడీ వాళ్ళు పొద్దున్న క్లారిటీ ఇచ్చారు, ప్రభుత్వం చెప్పేది సహేతుకంగా లేదు, వ్యాక్సినేషన్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి ఎప్పటికప్పుడు నేను గవర్నర్ గారితో చర్చిస్తున్నాను, పదే సార్లు ఆయనతో భేటీ అయ్యానని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ మీరు అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు, దానికి సమాధానం చెప్పండి. సార్, ఇప్పుడు ఆయన గవర్నర్ గారితో చెప్పాను లేదంటే ఇంకో చంద్రబాబు నాయుడు గారితో నేను డిస్కస్ చేశాను లేదా నాలుగు రాజకీయ పార్టీ నాయకులతో డిస్కస్ చేశానంటే ఇక్కడ ఉద్యోగస్తుల సంఘాలు గవర్నర్ గారిని అంటలేదు సార్, అంటే నేను ఆయన చెప్పేది అంటే నేను రాజకీయ పార్టీని అఖిలపక్షం ఏర్పాటు చేసి వాళ్ళందరూ పెడదామన్నారు లేదంటే నేను గవర్నర్ గారికి వెళ్ళి అన్ని వివరించానంటే అవన్నీ ఆఫ్ ద రికార్డ్ లో ఆయన గవర్నర్ గారితో ఏం మాట్లాడారో మనకు తెలియదు కదా, ఆయన ఏదో చెప్పింది మనం వినాలంటే కష్టం కదా. అంటే ఆయన గవర్నర్ గారితో చెప్పాను అంటున్నారు సార్, గవర్నర్ గారితో ఏమని చెప్పారు? గవర్నర్ గారు ఇప్పుడు ప్రభుత్వం కూడా గవర్నర్ గారికి సంబంధించి ఆల్రెడీ సిఎస్ కూడా దీనికి సంబంధించి ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందని చెప్పి కొంతమంది ఉద్యోగ సంఘాలు కూడా కలిసినట్టున్నాయి. ఎన్నికల వాయిదా వేయడానికి ప్రభుత్వం చెప్పిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి సహేతుకంగా లేవు అని చెప్పింది. అది ఆయన ఒకటి చెప్తాను కాదు సార్, ఈ సచ్యులుడు ప్రభుత్వం చెప్పిన నిర్ణయాలు సరైనగా లేవనంటే ఈయన ఎవరు చెప్పడానికి? పార్కాయ తోటలో కలిసినప్పుడు సచ్యలతగా ఉందా? కోట్లాది రూపాయలు లాయర్లకు ఖర్చు పెట్టినప్పుడు సచ్యలతగా ఉందా? 2018లో నిర్వహించినప్పుడు నీతి నిజాయితీగా అప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి ఆయనే కదా, ఎన్నికల కమిషనర్ ఆయనే కదా, కోర్టు కూడా చెప్పింది కదా ఎన్నికల నిర్వహణ విషయంలో తుది నిర్ణయం ఎన్నికల కమిషనర్, దాని కోర్టు కూడా చెప్పింది. దౌర్భాగ్యం ఏంటంటే సార్, ఈ తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉండడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఈ 2020వ సంవత్సరం 21వ సంవత్సరంలో మనకు ఆ దౌర్భాగ్యమైన ఘటనలు ఏమన్నా ఉంటే ఇటువంటి వ్యక్తి ఎన్నికల కమిషనర్ గా ఉండటమే, ఇంకంతకంటే ఇంక వేరే ఇన్సిడెంట్లు ఏమి లేవు. లేకపోతే ఇక్కడ లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పుడు వద్దురా మొర్రు, ఇప్పుడు కాదు ఆయన ఆగండ్రా బాబు, ఇప్పుడు మా ప్రాణాలు పోతాయి, కొద్దిగా వ్యాక్సినేషన్ అయినా ఈ 2 నెలలు ఆగినాక చేయండి అంటే లేదు లేదు నేను ఇప్పుడే పెడతా, నేను అనుకున్నా కాబట్టి మీరు పెట్టాలి, మీరు చచ్చిపోయినా పర్లేదు, ఎన్నికల విధుల్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, లేదంటే మీ మీద వేటు వేసేస్తాను, నా ఇష్టం వద్దడిగా నేను వ్యవహరిస్తా, కోర్టులకు వెళ్తాను, మీ అంత చూస్తా,
మీరు టయానికి వస్తారా రారా ఏందండి ఇవన్నీ? అసలు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడొచ్చా అండి? మీరు ఎప్పుడన్నా చూసారా అండి మిగిలిన రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఎట్టున్నారు? కొద్దిగా సిగ్గు తెచ్చుకోమని చెబుతా ఉన్నాను ఎమ్మగడ్డ రమేష్ కుమార్ కి. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల కమిషన్లను చూసి సిగ్గు తెచ్చుకోవాలని ఎమ్మగడ్డ రమేష్ కుమార్, నిన్ను చూసి వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. ఇటు ఇతనే ఎన్నికల కమిషనర్ రా బాబు. అసలు ఇటువంటి ఎన్నికల కమిషనర్ నే ఆ రోజు ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఈ ఎన్నికల కమిషనర్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకంటే ఇంక మంచోళ్ళు దొరకలేదా? ఇతనేంద్ర బాబు ఎలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి పక్క రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ నవ్వుకుంటున్నారు. ముందే చూసుకోమని చెప్తా ఉన్నాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి. నువ్వు ప్రభుత్వం మీదో ప్రభుత్వ ఉద్యోగుల మీద తర్వాత మాట్లాడదు కానీ నువ్వు ముందు నీదేందు నువ్వు చూసుకో. నువ్వు ఈరోజు పెద్ద షీల్డ్ పెట్టుకొని వచ్చావు, ముందు అంతా గ్లాస్ బాక్స్ పెట్టుకొని ఎవరిని కలవకుండా వచ్చా. అంటే నీ ఆరోగ్యం ఏమో నీకు కావాలి, అంటే నీ సేఫ్టీ ఏమో నీకు కావాలి, కానీ ఉద్యోగస్తులు ఏమో ఎట్ట తెచ్చిపోయినా పర్లేదు. మీరు వెళ్ళండి, తిరగండి ఆ పల్లెల్లో తిరిగి ఏదైనా పర్లేదు. ఉద్యోగస్తులు కూడా ఇంత గ్లాస్ షీల్డ్ ముందేసి ఒక 6 కిలోమీటర్లు 10 అడుగులు 10 అడుగులు దూరంతో మరి ఎన్నికలు నిర్వహించగలదా అంత మందికి? అదే విధంగా పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్, నువ్వు తీసుకున్నటువంటి సేఫ్టీ ప్రకారమే అన్ని రేపొద్దున జరిగేటటువంటి దాంట్లో కూడా తీసుకోగలవా? అదే భద్రత ఇవ్వాలైతే మరి అదే భద్రత ఓటర్ కూడా 100% ఇవ్వాలి. ఓటర్ కూడా 6 ఫీట్ 6 ఫీట్ డిస్టెన్స్ లో పెట్టాలి. ఓటర్లు కూడా నువ్వు అన్నట్టుగా ఒక గ్లాస్ బాక్స్ లాగా ముందు తలకాయకు తగిలించాలి. తలకాయకు తగిలించి అంతా మాస్క్ శానిటైజర్ పెట్టి అంతా చేయాలి. బ్యాలెట్ పేపర్లు కూడా పట్టుకునే ముందు శానిటైజ్ చేయాలి. ఓటు వేయడానికి వీలు లేదని బోర్డులు పెడతారా మరి? అదే అడుగుతున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. సార్ ముందు ఆయన ఎన్నికల విధులు ఏంటో ఆయనకు తెలియదు. ఎన్నికల విధుల్లో భాగస్వామి ఎవరం చేయాలో తెలియదు. ఎన్నికల కమిషనర్ గా ఆయన ఏం చేశాడో చెప్ప. 6 సంవత్సరాల్లో ఎన్నికల కమిషనర్ గా నేను ఇదిగో దీంతో సంస్కరణ తెచ్చానని చెప్పమనండి. ఈయనే లెటర్ రాశాడు, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు బాగోలేదు, ఈ అన్ని ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా వెళ్ళడం కోసమే ఈ చట్టాలను తీసుకొని వస్తా ఉంది, మద్యం లేని డబ్బు లేని ఎన్నికలు నిర్వహించడం అనేది ఇది కక్ష సాధింపు, దాని వల్ల ఏంటంటే రాజకీయ పార్టీలను భయపెట్టడానికి తీసుకొని వచ్చారు అన్నాడు. మరి ఇది అదే ఇదే దాని మీద ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాడు కదా, మళ్ళీ ఇదే పంచాయతీ ఎన్నికలకు కూడా అదే చట్టం వర్తించింది కదా. అంటే ఆయన క్లారిటీ లేదు, అసలు ఏం చేస్తున్నాం ఎప్పుడు ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉంటే ఓటర్లకు సంబంధించి ప్రాసెస్ ఎప్పుడు చేయాలి, ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి, ఏ వాయిదా వేసేటప్పుడు మనం నిజంగా వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఇవన్నీ ఆయన డిస్కస్ చేసేవారు.